లక్షాలు 5 లక్షల రూపాయలు ఎక్స్క్యూజ్ కానీ లేకపోతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని రెవెన్యూ అధికారులు లేకుంటే పోలీసులు ఇచ్చారు. పోలీసులకు తాత్కాలికంగా ఉద్యమాన్ని లేకుంటే ఆ ఆవేశాన్ని చల్లార్చడానికి వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే ఆ రోడ్ల మీద కూర్చున్నారు ఇబ్రహీంపట్నం ఇష్యూలో, వాళ్ళని రోడ్ల నుంచి లేపాలి అంతే కదా. ఆ రకంగా వీళ్ళు స్పందించడం కంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పందిస్తే బాగుండేది నిజంగా. మీరు గీతామూర్తి గారు అంటూ, మేమందరం కూడా గీతామూర్తి గారు, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఆసుపత్రులు ప్రాథమిక వైద్యం ఎట్లా నిర్లక్ష్యం అవుతుంది, ఏ ప్రభుత్వం ఉన్నా ఎట్లా జరుగుతుంది మేము సర్వే చేసిన వాళ్ళు. కనుక ఇవాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్లక్ష్యం చేయడము, ఆ డాక్టర్లు ఉండకపోవడము. గతంలో మీరు చూస్తే మీరు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ టార్గెట్ పెట్టినప్పుడు మీరు అప్గ్రేడెడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో చాలా పెద్ద ఎత్తున ఆపరేషన్ జరిగేవి. 10 పడకల ఆసుపత్రి, 6 పడకల ఆసుపత్రులు ఉండే ఏది మనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొత్తం పడకేసి, ఓ రకంగా చెప్పానంటే స్వయంగా సిద్దిపేటలో మనకు హరీష్ రావు గారు సొంత తన కాన్స్టిట్యున్సీలోనే 2-3 సార్లు ఆసుపత్రికి వెళ్ళి మందలించిన సందర్భాలు, చాలా తీవ్రంగా హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. చూసాం డాక్టర్ల పనితీరు. అంటే ఇక్కడ ఏమైందంటే డాక్టర్ల మీద పని ఒత్తిడి నెంబర్ వన్, రెండవది సిబ్బంది లేకపోవడం. ఇట్లాగ మీరు అన్న టీము రాష్ట్రం అంతా తిరిగి చేస్తుందట. దీని బదులు ఏం చేయొచ్చు అంటే, నేను పరిష్కారం వైపు కూడా పోవాలి. ఇప్పుడు సంఘటన జరిగింది, 4 చనిపోయారు, 34 మందిలో 4 చనిపోయారంటే తక్కువ కాదు. ఇవాళ పర్సెంటేజ్ రీత్యా చూసినా, వ్యక్తుల రీత్యా చూసినా, 100 మంది ఒకటేసారి సూర్యాపేటలో ఆపరేషన్ చేశారు చూస్తున్నాం మనం. అట్లా కాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోనే ఒక డాక్టర్ నియమించి చేయడం ఒకటైతే, రెండోది కూడా చేయొచ్చు. ఇవాళ ఆరోగ్యాన్ని ప్రైవేటు పబ్లిక్ రంగంలో కలిపి చేస్తే బాగుంటుంది. ఉదాహరణకు మీరు ఇదే ఫ్యామిలీ పరంగా ఆపరేషన్ ప్రైవేట్ ఆసుపత్రి ఉంటే 20,000-30,000 ఖర్చు అవుతుంది ఒక మనిషికి. 20,000 ఖర్చు పెట్టుకుని చేసుకోలేరు కదా. నేనేమంటున్నాను, దీనికి 5,000 ఆరోగ్యశ్రీ లాగానే 5,000, 10,000 ఏదో నిర్ణయం చేసి ప్రైవేట్ హాస్పిటల్ చేసుకున్న ఈ మినిమం అమౌంట్ ఇస్తాం మీకు అంటే చాలా మంది ఒత్తిడి ఉండదు. ఈ రకంగా ఒకేసారి 100 మందికి క్యాంపులు నిర్వహించిన అవసరం ఉండదు కదా. ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ జరిగిన సంఘటన పట్ల కేవలం సానుభూతి వ్యక్తం చేయడము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడము, 5 లక్షలు ఇవ్వడమే కాకుండా ఇక ముందు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పరిష్కారాల వైపు పోవాలి కదా అంటున్నారు. మొత్తం మంత్రివర్గంలో ఒక విఘ్నుడైన మంత్రిగా మనకు హరీష్ రావు పేరుంది కనుక ఇప్పటికైనా చేయాల్సింది ఏంటంటే, ఎక్స్గ్రేషియా వీటితో సరిపుచ్చకుండా ఇవాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎంతవరకు మనకు చికిత్స అందుతున్నది. అందుకని బంగారు తెలంగాణ కావాలంటే అర్చన గారు 4 అంశాలు 5 అంశాలు ఖచ్చితంగా పట్టించుకోవాలి. విద్య, 2వది ఆరోగ్యము, 3వది ఉపాధి కల్పన, 4వది వ్యవసాయాన్ని లాభసాటి చేయడము, 5వది మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిలో 5 ముఖ్యాంశాలు. ఈ 5ని పట్టించుకోకుండా గత 8 ఏళ్లుగా మిగతా అన్ని విషయాలు మాట్లాడుతున్న కేసీఆర్ గారు కేవలం ఈ 2, ఏదైతే విద్య ఆరోగ్యం విషయంలో చాలా అశ్రద్ధ చేస్తున్నారని స్పష్టంగా మనకు ఫలితాలు తెలుస్తూనే ఉన్నాయి. పేపర్ లీకేజ్ నుంచి మొదలు పెడితే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో ఆ పిల్లల ఆత్మహత్యల విషయాన్ని చూసుకుంటే ఇవాళ ఆరోగ్య కేంద్రాలు పూర్తిగా కున్నారిపోయి. గీతామూర్తి గారు చక్కగా వివరించారు. ఇప్పుడు మీరు ఆ ఆరోగ్య కేంద్రాలకు వెళ్తే చాలా మంది ప్రభుత్వ సర్వీసులు ఎందుకుంటున్నారు డాక్టర్లు అంటే, కేవలం పీజీలు చేయడం కోసమే. ఆ సర్వీస్ కోటా కింద పీజీ సీట్ వస్తుంది కనుక. నేనేమంటున్నాను, వాళ్ళకి బాధ్యత లేకుండా డాక్టర్లు నిందించలేము మనం, కానీ వాళ్ళు ఎక్స్పర్ట్స్ అనే డాక్టర్లు మిగతా ప్రైవేట్ రంగంలో కంటే పబ్లిక్ రంగంలో ఎక్కువ మంది ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, పని ఒత్తిడి పెరుగుతుంది, స్ట్రెయిన్ పెరుగుతుంది. ఒకేసారి 40 మందికి చేస్తే లాభం లేదు. ఒక్కటి మాత్రం జరిగింది, తెలంగాణ వచ్చిన తర్వాత మౌలిక వసతుల విషయంలో ఆసుపత్రులు కొంత కట్టడం ఇవన్నీ బాగా జరిగింది, కానీ అవి సమాధుల్లాగా మారినాయి కదా నా ఆవేదన. ఎందుకంటే మీరు స్వయంగా కేసీఆర్ గారి నియోజకవర్గంలో ఉన్న మన గజ్వేల్లో ఉన్న ఆసుపత్రి 200 పడకల ఆసుపత్రిగా పెంచారు వాళ్ళు జిల్లా ఆసుపత్రి, కానీ డాక్టర్ల కొరత ఇంకా వేధిస్తుంది. కనుక ఏం చేయాల్సిందంటే, డాక్టర్ల నియామకంలో కూడా మీరు ప్రభుత్వ సర్వీసులోకి రావడానికి డాక్టర్ గారు కూడా ఉన్నారు కనుక నేను ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను. విశాఖపట్నం కేజీఎస్ లో చూసుకుంటే మీరు చాలా సార్లు 45,000-50,000 ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. నిజంగా 50,000 కదా, బయటకు వచ్చి 5 లక్షలు ఇస్తారు వాళ్ళకి. సుధాకర్ గారని ఆ డాక్టర్ గారిని ఎందుకు ఇంకా సర్వీస్ లో ఉన్నారు సార్ అని నేను ప్రశ్నించాను. ఎందుకంటే మీరు డాక్టర్ల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి ప్రభుత్వ రంగంలో, ఈ ఆకర్షణ లేదు. ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే, డాక్టర్ల జీతాలు పెంచాల్సిన ఒక టీచర్ జీతం 1 లక్ష రూపాయలు ఉంటుంది, డాక్టర్ జీతం 50,000-60,000 కన్నా ఎక్కువ ఉండదు కాంట్రాక్ట్ అందరూ కూడా. కనుక ఇట్లా కాకుండా పర్మనెంట్ డాక్టర్లను నియమించడం, ఇంకోటి ఫ్యామిలీ ప్లానింగ్ కు పక్క ప్రణాళికతో 20 మంది కంటే మించి ఒక క్యాంప్ ఉండొద్దు, ఒక రూల్ పెట్టుకోవాలి.